ఇప్పుడు మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా? మన ఇద్దరం ఫైట్ చేద్దాం. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను, నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. ఎవరి కూసాలు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది. ఫైనల్గా మన ఇద్దరం మిగులుతాం. ఒకటి నేనుండాలి లేదా నువ్వుండాలి. ఏంటి ఆలోచిస్తున్నా, భయంగా ఉందా? గుడ్. గర్ల్స్ రిలాక్స్. చాలా బాగుంది, దీన్ని చంపను, ఉంచుకుంటా. గర్ల్స్ గెట్ హర్. Now she is mine. Sorry. Goa ki kuda nene dog. Next, Andhra Pradesh. Vaadi ilanti vaadu. Ye vishayaniki bhayapadadu. Mana rashtram meeda vaadi planning ela untundante mundu tana manushulni dimputadu. Vaallu ye department lo untaro evariki teliyadu. వాళ్ళు మన స్టేట్ లో ఉన్న విఐపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలుస్తారు, చేతులు కలపమని అడుగుతారు, లేదంటే బెదిరిస్తారు, అప్పటికీ కాదంటే చంపేస్తారు. తరువాత జనాన్ని భయపెట్టి ఈ రాష్ట్రాన్ని వాడి గుప్పెట్లో పెట్టుకుంటాడు. మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఈ కేసు డీల్ చేయడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తున్నాడు. మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి. మనం రేపు కలుద్దాం. ఓకే, బాయ్. నా కూతురు చదువు పూర్తి చేసుకుని నిన్న బెంగళూరు నుంచి వచ్చింది. నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. రమ్మని మూడితే ప్రియా. అన్నా నువ్వు టాను, నా కూర్చో. సూరి రాఘవ బెనర్జీ. నమస్తే. ఏమనుకోదు సూరి, నీ గురించి అమ్మాయికి ఏం చెప్పలేదు. మూర్తి గారు, మీ అమ్మాయా? అవును. ఇంతకాలానికి ఒక మంచి పని చేశారు. ఏంట్రా? ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఓహో, అమ్మాయి ఏం చేస్తుంది? కంప్యూటర్స్ కదా బాబు పాస్ అయింది, దానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెతుకుతాం. మీ అమ్మాయిని ఇక్కడే పని చేయమని చెప్పండి. నేను చేయనంటే చేయను.
ఇతను ఎలాంటి వాడో మీకు తెలుసా? హలో, ఎలాంటి వాడమ్మా? అన్నయ్య పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుందా? ఏంటన్నా? నువ్వు సూర్యుని తిట్టమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఆ బాయ్ ముసలాలకు చెప్పలేక చస్తున్నాను. నువ్వు ఇక్కడే పని చేయాలి. ఏం చేయాలి? ఎన్ని గన్నులు కొన్నారో, ఎన్ని కత్తులు కొన్నారో, ఎన్ని చేతులు నరికారో, ఎన్ని కాళ్ళు నరికారో, ఇదే కదా చేయాలి. ఇవన్నీ కంప్యూటర్ లో ఎక్కిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. నేను చెయ్యనంటే చెయ్యనంతే. నేను చెయ్యనంటే చెయ్యను అని సార్. ప్రియా, ప్రియా, ఎందుకు అలా మాటల మధ్యలోనే వచ్చేసావు? నేను ఇక్కడ పని చేయను. చెయ్యాలి. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉంటానికి కారణం ఆయనే. అయితే నేను ఇక్కడ చెయ్యాలా? చెయ్యాలి. ఇలాంటి గుండా దగ్గర నేను పని చేయను. గుండా అంటే ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు. అమ్మాయి పేరేంటి? ప్రియా. ప్రియా, నువ్వు బయలుదేరు, నువ్వు నాతో రా, చెప్తా. సారీ సూరి, అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది. అదే నాకు నచ్చింది. మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు. సిటీ బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలవమను, జాబ్ ఇస్తారు. తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ ఇప్పించిన. అలాగే. సూరి, మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అని అడుగుతారేంటి? ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని. అన్నయ్య ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు, మీ అమ్మాయిని ఇష్టపడ్డారు. మీరే ఎలాగే నొప్పించాలి. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? ఇవాళ నుంచి నేను ఆ పనిలోనే ఉంటా. సూరికి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం. మరి అవును, మీకు ఒక అమ్మాయినా ఇంకొక అమ్మాయి ఉందా? నేను కూడా ఖాళీగా ఉన్నాను. మీకైనా అమ్మాయి ఉందా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నీకు ఎప్పటికే కాదు. హాయ్ స్వీట్హార్ట్. సార్, లక్ష్మణ్. హలో బాస్. టేక్ ఇట్. థాంక్స్. లక్ష్మణ్, హైదరాబాద్ వెళ్ళిన వెంటనే విఐపీలందరినీ కలువు. స్టీఫెన్ పేరు చెప్పు. అనయ్య జ్యూస్. ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించావా? ఏ విషయం రా? అదేనా, ఆ అమ్మాయి గురించి. ఏ అమ్మాయి? అదే అన్న, హాస్పిటల్కి వచ్చి మన ఇంటికి. అన్నయ్య, ఆ అమ్మాయి కొందేళ్ళు అన్నయ్య ఇక్కడికి వస్తుంది చూడండి. ఏంటి కంగారు పడుతున్నావు? కంగారు కాక మరేంటి, దానికి జాబ్ ఇప్పించిందేమో సూరి. ఇదేమో సొంత టాలెంట్ మీద వచ్చిందని బిల్డప్ ఇచ్చి వెళ్తాంది. ఏం జరుగుతుందో ఏంటో. రే రాఘవ. రేనా? అవును. బేనా? అవును రా. కుయ్యా? కుయ్యానా? రే రాఘవ. అనే ఆ తిట్టొచ్చు కానీ మరీ చండాలంగా. అడ్జస్ట్ చేసుకోరా. సరే తిట్టండి. ఇదేంటో తెలుసా? అపాయింట్మెంట్ లెటర్. మీ అన్నయ్య దగ్గర జాబ్ చేయకపోతే నాకు జాబే రాదన్నట్టు బిల్లపిచ్చావే. నా టాలెంట్ చూసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ జాబ్ వచ్చింది. అది మన లెవెల్. ఇప్పుడేమంటావు జుజుబి? హలో జుజుబి, ఏదో ఈ అమ్మాయి టాలెంట్ చూసి వెతుక్కుంటూ వచ్చిందట జాబ్. మా అన్నయ్య మాత్రం ఫోన్ చేయ. రాఘవ, నీ టాలెంట్ వల్లే వచ్చిందమ్మా. రే, నువ్వేంట్రా? నీ అన్నయ్య ఏదో జాబ్ ఇప్పించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. మీ అన్నయ్య ఏదో మధ్యలో కూర్చుని రాఘవ రాఘవ నువ్వేంటో ఓకే అన్నయ్య, సరే అన్నయ్య, అసలు నీ బిల్డప్ ఏంటి? మిస్టర్ సూరి, నాకు జాబ్ వచ్చింది, మీకు చూపించి వెళ్దామని వచ్చా. వస్తా, బాయ్. అన్నా, నువ్వు అనుకున్న అంశాలు అన్నీ ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి. నేను పిలుస్తాను, ఐ లవ్ యూ చెప్పేసి. సరే. భయంగా ఉందిరా అన్నా. నువ్వు డాన్ వన్నా 10 మందిని లైన్ లో నిలబెట్టి డిపికి డిపికి అని చంపేవాడివి. వేరే విషయంలో డాన్ నేరా, కానీ అమ్మాయి విషయంలో భయంగా ఉందిరా అన్నా. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు,
ఏజ్ పోతే మళ్ళీ రాదన్నా. లేదు, మీరెప్పుడు ఐ లవ్ యూ చెప్పి మ్యారేజ్ చేసుకుని నా రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో. నా కోసం కొంచెం ధైర్యం తెచ్చుకోండి అన్నా. ఇలా ఒంటరిగా స్విమ్మింగ్ చేయడం బాగోలేదు. అమ్మాయితో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వస్తా. వీడు చెప్పింది ఏదో బానే ఉందే.